రైట్ అన్నమయ్య గారు ఒక్కసారి ఆ సైట్ ఒకసారి చెప్పగలరా మీరు యా చెక్ కోవిడ్ నౌ డాట్ కామ్ అండి చెక్ కోవిడ్ నౌ డాట్ కామ్ సిహెచ్ రైట్ ఈసీకే చెక్ కోవిడ్ నౌ డాట్ కామ్ దీనికి లాగిన్ ఏమన్నా అడుగుతుందా అండి ఒకవేళ సైట్ ఓపెన్ నో సార్ నో ఇది నో నీడ్ టు డౌన్లోడ్ అండి జస్ట్ 30 సెకండ్స్ లో కంప్లీట్ టెస్ట్ డిజైన్ జరిగింది దీనికి డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు ఏం అవసరం జస్ట్ 30 సెకండ్స్ త్రూ అవుట్ పాన్ ఇండియా వర్క్ చేయడం జరిగింది ఓకే ద గ్రేట్ పార్ట్ వాజ్ ఒక 5 కేసెస్ ని కోవిడ్ పేషెంట్స్ మన దగ్గర సిమ్టమ్ అనలైజర్ ద్వారా కనుక్కొని వి సబ్మిటెడ్ దిస్ డేటా టు ద గవర్నమెంట్ టు ఫైండ్ అవుట్ ద హాట్ స్పాట్ జోన్స్ అంటే యాక్యురసీ ఎలా వచ్చింది మీకు అన్నమయ్య గారు మీరు అన్నట్టే 5 పేషెంట్స్ పాజిటివ్ పేషెంట్స్ కి చెక్ అవుట్ చేశాం అంటున్నారు కదా సో అది మీకు మీకు యాక్యురేట్ ఎలా వచ్చింది దానికి వెరీ సింపుల్ సార్ పేషెంట్ కి ఏదైతే సిమ్టమ్ ఉంటుందో దే విల్ మెన్షన్ ఎస్ దాని బట్టి కాఫ్ బ్రీతింగ్ ప్రాబ్లం టెంపరేచర్ మోడరేట్ అండ్ డ్రౌజినెస్ కండిషన్స్ వి కన్సిడర్ యాజ్ ఎ P1 అండ్ టేస్ట్లెస్ స్మెల్ కూడా కొంచెం లాస్ అవడం జరుగుతుంది వాటి వాటికి వి కన్సిడర్ ద P1 అండ్ గివెన్ యాజ్ ఎ హై రిస్క్ మోడ్ సో ఆటోమేటిక్ యాక్యురసీ ఇస్ గుడ్ సార్ ఇట్స్ ఇంటెన్షనల్ యాక్చువల్లీ ద పీపుల్ హ్యాస్ టు కమ్ ఇంటెన్షనల్లీ అండ్ దే హ్యావ్ టు ప్రొజెక్ట్ దేర్ సింప్టమ్స్ దెన్ ఆటోమేటికలీ ఇట్ విల్ అక్వైర్ సార్ యా రైట్ దీని గురించి మనం డీటెయిల్ గా చర్చిద్దామండి చాలా మంది కాలర్స్ ఉన్నారు కాల్స్ తీసుకుందాము భవానీ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి నమస్తే అండి భవానీ గారు నమస్తే అండి రఫీ గారు చెప్పండి అందరికీ కూడా అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే లక్షణాలు లేని వాళ్ళు ఇంక్యుబేషన్ లో ఉన్న వాళ్ళు పాజిటివ్ అయి ఉండి కూడా లక్షణాలు కనిపించిన వాళ్ళ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందండి ఇప్పుడు సొసైటీకి సో వాళ్ళకి వాళ్ళని కట్టడి చేయడానికి ఒకే ఒక మార్గం తప్ప రెండోది లేదు ఏంటంటే సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కళ్ళు పాటించడం చేతులు కడుక్కోవటం బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్ అది తప్ప మనం ఇంకా వాళ్ళని గుర్తించిన రెండోది ఏంటంటే మన చుట్టుపక్కల పరిస్థితుల మీద ఒక కన్నే చూచటం అండి ఎవరైనా లక్షణాలు ఉన్న వాళ్ళు ఇన్ఫార్మ్ చేయకపోతే మనం చేయటం అలా మనం చేసి అది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా తీసుకొని గమనిస్తూ ఉండాల్సింది అదొక వేరే కట్టడి మూడోది ఏంటంటే ఇప్పుడు చూడండి 2-3 అవర్స్ ఇప్పుడు రిలాక్సేషన్ పీరియడ్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మనకి అంటే రిలాక్సేషన్ అంటే ఐ మీన్ వాళ్ళు అలా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మన సర్కులు కొనుక్కోవడానికి వెళ్ళటానికి లేదు 24 అవర్స్ అనుకున్నప్పుడు వీళ్ళు ప్రతి చిన్న దానికి బయటకు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఫైన్ వేయాలండి కాజ్ అడగాలి కొంచెం కష్టం అనుకోకుండా పోలీసు వారైనా వాలంటీర్స్ ఎవరైనా సరే కాజ్ అడగాలి అది జెన్యున్ కాజ్ అయితే వదలటం లేదు ఒక ములక్కాడకో లేకపోతే ప్రభుత్వాలు కూడా కఠినంగా తీసుకోవాలి నిర్ణయాలు మీరు అన్నట్టే కరెక్ట్ అండి ఎందుకంటే చాలా మంది నిత్యావసరాలు సాకు చెప్పి బయట తిరుగుతున్న పరిస్థితి కనబడుతుందండి ఆ తర్వాత అండి సెల్ఫ్ క్వారంటైన్ అంటే ఒక వర్గం ప్రజలకి అసలు తెలియట్లేదండి వాళ్ళకి ఆ క్వారంటైన్ ఏంటి అందులో ఎలా జాగ్రత్తగా ఉండాలి లేవటం అందరు కలిసి పనులు చేసుకోవటం అందరు కలిసి నీళ్లు పట్టుకోవటం దాని వల్ల కూడా ప్రమాదం అవేర్నెస్ తీసుకొచ్చే అవకాశం ఉందంట అవసరం ఉందంటారు వీళ్ళకి ఒక వర్గం పీపుల్ కి లాక్ డౌన్ ఉంటే కూడా ఏంటో తెలియట్లేదండి వాళ్ళకి అది కూడా మనం అంటే ఇన్ని యాంగిల్స్ లో మనం పూల కషంగా చేసుకుంటూ వెళితే గానీ కట్టడి చేయటం చాలా థర్డ్ స్టేజ్కి వెళ్లకుండా చూసుకోవడం ఎస్ అండి వాస్తవం అండి భవానీ గారు మీరు చెప్పింది ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఆ దిశగా అడుగులు వేసి అందరికీ దీంట్లో అవేర్నెస్ వచ్చేలా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము చూద్దాం రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి కాబట్టి సో చూద్దాం రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు ప్రభుత్వం కార్యాచరణతో తీసుకొస్తుందో చూద్దాం మనం ఎలా కట్టడి చేస్తుంది